హాయ్ ఎవరీవన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఒక జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ అంటున్నాను. సో మీరు అందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంటుందో సో వాళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని క్యాస్ట్ల వరకు మాత్రమే మనకైతే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫీమేల్స్ వాళ్ళకి లేదా ఎవరైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది, కొంచెం మంచి మార్క్స్ ఉంది, కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే చాలు, సో మీకు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ లేవు ఫ్రెండ్స్. సో మనం డైరెక్ట్గా మార్క్స్ పరంగా, సర్టిఫికేట్స్ పరంగానే వీళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంట్లో మనం చూసుకుంటే ఇది మెయిన్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో పోస్ట్ ఆఫీస్ అంటే సెంట్రల్ అని అందరికి బాగా తెలుసు కాబట్టి, సో ఈ జాబ్స్ అన్ని మనకు పోస్ట్ ఆఫీస్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామీణ దేశిక్ సేవక్ సర్కిల్ అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకి ఇంకా వేడిగా ఉన్నాయి, సో నేను చూపిస్తాను. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం, అలాగే మనకు డాక్ సేవక్ అని చెప్పి రెండు పోస్టులు ఉన్నాయి. సో మనకు ఈ జాబ్ సంబంధించి రెండే రెండు ఉన్నాయన్నమాట నోటిఫికేషన్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడ క్యాటగిరీ వచ్చేసి బీపీఎం వచ్చేసి ఒకటి, అలాగే ఏపీ బీపీఎం అని ఒకటి వచ్చింది. సో అసిస్టెంట్ సంబంధించింది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు రోజుకి 4 గంటలు మాత్రం వర్క్ చేసే జాబ్ ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే 4 అవర్స్ వర్క్ చేస్తే మనకు 12,000 వస్తుందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో 11 లో 12,000 వస్తుంది, అలాగే ఏబీపీఎంకి 10,000 వస్తుంది అన్నమాట. సో మనకి ఇలా చూసుకుంటే 2కి వెళ్ళిపోయినప్పుడు సో మనకు 5 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో 5 అవర్స్ వర్క్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది, 5 అవర్స్ అని ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది కదా. సో ఇక్కడ 5, ఇక్కడ 4 అనమాట చూడొచ్చు క్లియర్గా. మినిమం టీఆర్సీఎస్ ఫర్ 4 అవర్స్ 11 అని చెప్పి క్లియర్గా ఉంటుంది. ఇక్కడ 5 అవర్స్ అని చెప్పి 11 వరకు క్లియర్గా ఉంటుంది. సో 5 అవర్స్ వర్క్ చేస్తే మాత్రం 40,500 ఉంటుంది. సో అలాగే అసిస్టెంట్కి వచ్చేసి 12,000 ఉంటుంది. సో ఈ రెండు బేసిక్స్ అనమాట, ఇవన్నీ మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి ఒకసారి. సో మనకేమేమి చెప్పారంటే చివరికి మీరు చూడొచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా ఉన్నాయి. సో క్యాస్ట్ షెడ్యూల్ ప్రకారంగా వచ్చేసి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అదే బ్యాక్వర్డ్స్ అంటే ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకు 27/1/2021కి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. సో ఇది మీద ఒకసారి దృష్టిలో పెంచుకోవాలి. సో చాలా మంది ఏజ్కి తెలియకుండా అప్లై చేస్తున్నారు, సో రిజెక్ట్ చేస్తున్నారు. సో ఏజ్కి కొంచెం గుర్తు పెట్టుకొని చెక్ చేసుకుని మరి అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చారు అనమాట, ఎకనామిక్లీ వీక్ సెక్షన్స్కి, ఈడబ్ల్యూఎస్కి నో రిలాక్సేషన్స్ అనమాట, అలాగే ఫిజికల్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ 10 ఇయర్స్, ప్రెసెంట్ అది ఉన్నాయి కదా క్యాస్ట్ పరంగా చూడవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓజీబీసీ అయితే 13 ఇయర్స్ అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్క్స్లు అన్ని ప్రదేశాలలో లేదా అన్ని ప్లేసెస్లో మనకు ఇవి ఉన్నాయన్నమాట పోస్ట్ జాబ్స్ వేకెన్సీస్ అన్ని. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, నేమ్స్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ ఆఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ యూటీ అండర్ ఈచ్ సర్కిల్. సో ఇక్కడ ఈ జాబ్కి కావాలంటే ఏ ప్రదేశంలో అంటే, సో మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కదా, సో ఆంధ్రప్రదేశ్లో లేదా చెన్నై వెళ్తే తమిళ్, సో అలాగా ఎక్కడైతే ఏ స్టేట్లో ఉంటారో సో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అంటే యానంకి వచ్చి తెలుగు. సో మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా మనం తెలుగు మాట్లాడడము, రాయడము, చదవడము లేదా మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనకు తెలుగు ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇండియా వైజ్గా ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. సో ఇక్కడ ఒక సైడ్ ఏమో మనకు స్టేట్స్ ఉన్నాయి, అలాగే లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇకన్నీ మీరు చదువుకోవచ్చు అని ఫ్రెండ్స్. మనకు టోటల్గా ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్ అని చెక్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఆటోమేటిక్గా అన్ని లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఆ లిస్ట్ పరంగా మీరు క్లియర్గా చూసుకోవచ్చు కూడా. మనకు నోటిఫికేషన్ కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో ఉంది. సో నాకు ఇది నిన్న ఈవినింగ్ వచ్చింది. సో మీకు కొంచెం నిదానంగా పెడతాము, కన్ఫర్మ్ చేసుకుని కోసమే వెయిట్ చేస్తున్నాను. సో ఈరోజు మనం మార్నింగ్ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్. సో మనం ఏ వెబ్సైట్లో ట్రై చేయొచ్చు అంటే పోర్టల్లో ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు https://indianpost.gov.in వెబ్సైట్లో మనం జాయిన్ కావచ్చు, లేదా ఈ రంగంలో వెబ్సైట్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు https://apipost.in/gds-online. సో ఈ రెండింటిలో మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఎప్పటి నుంచి ట్రై చేయొచ్చు అంటే మనం 27/1/2021 అంటే జనవరి మొన్నటి నుంచి 26/2/2021 అంటే ఫిబ్రవరి 26 వరకు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమేమి కావాలని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ అనమాట,
సో అన్ని 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయో సో ఆ డీటెయిల్స్ మెయిన్ గా ఉంటాయి. సో 10th క్లాస్ సంబంధించిన మార్క్ లిస్ట్ లో నేమ్ ఏముందో సో అదే కొన్ని మంది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా మార్క్ లిస్ట్ లలో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని క్లియర్ ఎంటర్ చేయమంట క్లాప్టర్ లెటర్స్. సో ఫాదర్ నేమ్ అలాగే మొబైల్ రిజిస్ట్రేషన్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీస్ ఇవన్నీ మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ లోనే ఉంటాయి. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో పర్సంటేజ్ వచ్చేసి ఇదిగా సో పర్సంటేజ్ ఉంటుంది అలాగే ఏ ఇయర్ పాస్ అయ్యారు ఏ బోర్డు ఏంటి ఏ ఇయర్ ఏ స్టేటు సో సర్టిఫికేట్ రోల్ నెంబర్ సో ఇవన్నీ మనకి డీటెయిల్స్ అన్ని 10th క్లాస్ లో ఉంటాయి. సో మీరు అన్ని వెతుక్కోవడం అవసరం లేదు. సో 10th క్లాస్ సర్టిఫికేట్ లో క్లియర్ గా చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్ అలాగే 10th క్లాస్ ఇప్పుడు డైరెక్ట్ గా అప్లై చేసే ముందు సో మనం దీనికి పీడిఎఫ్ స్కాన్ చేయాలి. సో అదే డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి కదా. సో మనకు ప్లే స్టోర్ లో చాలా యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అక్కడ కూడా ట్రై చేయొచ్చు. సో మనకు రిస్క్ ఎందుకు అనుకుంటే ఆ నెట్ యాప్కి వెళ్ళిపోయి 20 or 30 ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేసి ఇచ్చేస్తారు అనమాట. సో మెయిల్ స్కాన్ పేపర్ స్కాన్ డాక్యుమెంట్స్ కూడా ఎప్పటికైనా సేఫ్ అనమాట. సో ఒక ట్రై చేయండి. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్ ఎంత సైజులో ఉండాలి ఏమేమి ఉండాలని క్లియర్గా ఇన్ఫర్మేషన్స్ ఏ ఫార్మేట్ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఒకసారి మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ అలాగే మనకి హెల్ప్ లైన్ కూడా ఏమో సో దీనికి సంబంధించిన డౌట్స్ కానీ హెల్ప్ కావాలన్నప్పుడు సో ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే కింద మనకి ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో దీని రెండింటిలో మీరు కాంటాక్ట్ కావచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఏ స్టేట్లో ఏ స్టేట్లో ఉన్నాయి అని చెప్పి ఉంటాయి ఆఫీషియల్ వెబ్లో. సో మనకి నేను ఆంధ్రప్రదేశ్ డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో నేను చూస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు రిజిస్ట్రేషన్ అండ్ ఫ్రీ సబ్మిషన్ వచ్చేసి 27th స్టార్ట్ అయినాయి అనమాట. సో ఎండింగ్ డేట్ వచ్చేసి 26 ఆల్రెడీ నేను చెప్పాను ఫిబ్రవరి. సో అప్లికేషన్ స్టార్ట్స్ ఇది కూడా మనకు ఆ రోజు స్టార్ట్ అయింది 27th అంటే 2 డేస్ బిఫోర్ అనమాట మనకి ఈ వీడియోకి. సో అలాగే మనకు ఎండింగ్ డేట్ కూడా వచ్చేసి సేమ్ ఆ డేట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో మనకి జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు అనంతపురం ఇక్కడ పక్కన డివిజన్ ఉందా. సో డివిజన్ హెడ్ క్వార్టర్స్ సబ్ హెడ్ క్వార్టర్స్ సో ఇవి ఏరియాస్ సో ఎన్ని పోస్టులు ఉంటాయి. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్ 161 పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఎన్ని మనం అన్ని వీళ్ళు చెప్పలేను. సో ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఒక్కసారి ట్రై చేయండి. సో దీంట్లో మీ ఏరియా ఖచ్చితంగా ఉంటుంది. సో మీ ఏరియా కానీ మీ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఉన్న ఏరియాలో కూడా ఉంటాయి. సో మీరు ఒక్కసారి దీన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ ఇలా పోస్ట్కి సంబంధించి 10th క్లాస్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. సో మీరు జాబ్ గ్యారంటీ జాబ్కి అప్లై చేసుకోవచ్చు లేకుంటే జాబ్ కూడా వెంటనే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇలాంటి రోజుకి 4 hours to 5 hours అంటే మరి అదర్ వేరే వర్క్స్ కూడా తీసుకుంటూ ఈ వర్క్ కూడా ట్రై చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేసండి. నేను మీ డౌట్స్ని క్లారిఫికేషన్ ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని తెలియజేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.